गाइस हाय नमस्ते नेनु मी मल्लेश्वरी इवाल नेनु मीकु वेंपल्ली वाटर फॉल्स चूपिंचबोतुन्नानंडि चाला मंदिकि तेलियदु वेंपल्लीलो वाटर फॉल्स उन्नायि अनेदि अंदुके ई वाटर फॉल्स की एटुवंटि गुर्तिंपु लेदु अंदुके ई वाटर फॉल्स नि एवर्नन्ना अडिगिना कूडा एक्कड उन्नायि अनेदि एग्जाक्ट गा एवरु चेप्पलेरंडि एक्कड उन्नायि ई वाटर फॉल्स अंटे वेंपल्ली नुंडि गेंडिकि वेल्ले दारिलो कुडि वैपुन दक्षिण वैपु उन्न कुंडलकी ई जलपातालु वस्तुन्नायंडि मेन रोड नुंडि ई जलपातल दग्गरिकि चाला दूरमे नडचालंडि अयिते चुट्टु पच्चनि चेट्लु कोंडलु वाटि मध्यलो जलपातालु वाटि शब्दालु आहा मातल्लो वर्णिंचडानिकि नाकु मातले सरिपोडं लेदंडि अंत अद्भुतंगा उन्नायि मीरे चूडंडि मीके अर्थमवुतुंदि ఎందుకు నాకు ఈ వాటర్ ఫాల్స్ అంత ఇష్టమో అంటే నిజానికి చాలా ఇష్టమైన ప్లేస్ అండి నాకు ఇది ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ దగ్గర మాత్రమే ఈత ఆడడానికి మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి ఏ వాటర్ ఫాల్ దగ్గర లేని ఫెసిలిటీస్ ఈ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాయి ఏ వాటర్ ఫాల్ అయినా చాలా పెద్దగా వస్తుంది అక్కడ ఈత ఆడడానికి కానీ లేదా వెళ్ళి మునగడానికి కానీ ఉండదన్నమాట కానీ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళి మనం టచ్ చేసి ఫీల్ అయ్యి తర్వాత ఈత ఆడి ఆహా ఎంతో అద్భుతమైన ప్లేస్ అండి నేను వర్ణించలేను మీరు చూడండి ఇది ఈ వాటర్ ఫాల్స్ ఏడు కొండల మీద నుండి కిందికి పడుతున్నాయండి ఇది ఫస్ట్ పాయింట్ అండి మనం వచ్చిన ప్లేస్కి అంటే మనం వచ్చినప్పుడే మనకు కనిపించే ఫస్ట్ పాయింట్ ఇది అన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ చూడండి చుట్టూ అంతా ఎలా ఉందో వాటర్ ఫాల్స్ దాని చుట్టూ పచ్చని చెట్లు కొండలు ఉన్నాయి మొత్తం అంతా చెట్లతో గుమికూడి ఉంటుంది అలానే వాటర్ కిందికి జారుతూ వెళ్తున్నాయి ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట ఇంకా 6 పాయింట్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను నేను అయితే ఇక్కడికి ఒంటరిగా వెళ్ళలేదండి నా ఫ్రెండ్స్ తో పాటి వెళ్ళాను నా ఫ్రెండ్స్ వీడియోలో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు అందుకే నేను మాత్రమే కనిపిస్తున్నాను నేను చెప్పాలంటే నాకు కూడా ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలియదు వాళ్ళు పిలిచికెళ్ళింటే నేను వచ్చిన రూట్ అనేది సో మీకు కూడా చూపించాలి అనే ఇంట్రెస్ట్ తో వీడియో చేశానండి ఈ వీడియోలో నేను ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయలేదండి ఓన్లీ వాటర్ ఫాల్ శబ్దమే మీకు వినిపిస్తుంది నేను ఏదైతే ఫీల్ అయ్యానో మీరు కూడా అది ఫీల్ అవ్వాలి అనేసి ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టకుండా యాజ్ ఇట్ ఇస్ వీడియో ఎలా ఉందో అలానే పెట్టానండి మీరు కూడా ఈ వీడియోని చూసి ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో ఎలా ఉండేది అలానే పెట్టానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి అందులో ఫస్ట్ బెల్ పైన క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి వెంటనే చూసేయచ్చు ఇంకా మనం వేరే పాయింట్స్ దగ్గరికి వెళ్దామండి ఇది ఫస్ట్ పాయింట్ ఇది చూస్తున్నారా ఇది 6th పాయింట్ అండి ఆ చెట్ల మధ్యలో ఉండేది 7th పాయింట్ లో వాటర్ రాలేదు 6th పాయింట్ లో కూడా వాటర్ రాలేదు కొండల కింద నుండి వాటర్ వస్తున్నాయి ఇక్కడ 6th పాయింట్ లో కొండల ఇక్కడ చెట్టు కనిపిస్తుంది పెద్దగా ఆ చెట్టు దగ్గర 5th పాయింట్ అండి చుట్టు పచ్చని చెట్లు కొండలు ఆహ్లాదకరమైన క్లైమేట్ ఎంతో అద్భుతంగా ఉంది కదా అందుకే నాకు ఈ ప్లేస్ చాలా నచ్చిందండి చూపిస్తాను ఇప్పుడు 5th పాయింట్ దగ్గరికి వెళ్దాము ఇదేనండి 5th పాయింట్ అంటే 6th పాయింట్ నుండి వాటర్ కిందకి కొండ లోపల నుండి కిందకి వస్తున్నాయి నేను వాటిని స్టాప్ చేస్తున్నాను అంటే కిందకి పడిపోకుండా నేను చేయలేను అనుకోండి ఏదో జస్ట్ అలా ట్రై చేస్తున్నా అలా కిందకి పడుతున్నాయి 5th పాయింట్ దగ్గరికి అక్కడ చూస్తున్నారా అది 5th పాయింట్ అండి ఇప్పుడు మనం కిందకి 5th పాయింట్ దగ్గరికి కూడా వెళ్దాం ఇది 4th పాయింట్ అండి అంటే 5th పాయింట్ నుండి కిందకి పడుతున్నాయి ఇది 4th పాయింట్ కేవలం వర్షాకాలం మాత్రమే ఈ వాటర్ ఫాల్ అనేది ఉంటుందండి వర్షాకాలం చలికాలం వరకు ఉండొచ్చండి తర్వాత ఎండాకాలంలో ఉండకపోవచ్చు అంటే చిన్న జలపాతం కదా ఇది అందుకు ఎండాకాలంలో ఉండదండి చాలా వరకు
ఇది ఫిఫ్త్ పాయింట్ అండి. ఇప్పుడుదాకా నేను వాటర్ స్టాప్ చేశాను కదా, అది అన్నమాట. ఇది అనేది ఇంకా ఇది థర్డ్ పాయింట్ అండి. ఈ థర్డ్ పాయింట్ అనేది నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఈ ప్లేస్ ఈ తాడడానికి నేను ఎంత హైట్ అయితే ఉన్నానో అంత హైట్ ఉందండి మునిగిపోవడానికి. నేనైతే పూర్తిగా మునిగిపోతానండి, అంత లోతుంది ఇది. ఇది ఆడడానికి ఒక పెద్ద రూమ్ ఎంతైతే ఉంటుందో ప్లేస్ అంత ప్లేస్ ఉంది. చాలా బాగుందండి చూడడానికి, అలాగే కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి కూడా. ఎవరైనా సరే ఈ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తినడానికి ఏదన్నా తెచ్చుకోమని నేను చిన్న సలహా ఇస్తానండి, ఒక టవల్ అలాగా. సెకండ్ పాయింట్ కూడా ఇలానే ఈ తాడడానికి చాలా బాగుంటుందండి, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది అండి వేంపల్లి వాటర్ఫాల్స్ గురించి. ఈ వాటర్ఫాల్స్కి ఎటువంటి గుర్తింపు లేదండి, అంటే ఎటువంటి పేరు లేదు. సో మనమే ఒక పేరు పెట్టేద్దాం, ఓకేనా? వేంపల్లి వాటర్ఫాల్స్, వేంపల్లి జలపాతాలు, బాగుంది కదా పేరు. ఓకే అండి, ఇవాళ నుండి ఈ వాటర్ఫాల్స్ని వేంపల్లి వాటర్ఫాల్స్ అని పిలుచుకుందాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి. అందులో ఫస్ట్ బెల్ పైన క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు.